నేను తల్లినైతే మా అమ్మే నా కడుపున పుడుతుందని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను మామయ్య. కానీ ఆ భగవంతుడు నాకు మంచి భర్తనిచ్చాడు, కానీ ఆయన మనసులో నాకు భార్యగా స్థానాన్ని ఇవ్వలేదు. బహుశా అన్నీ ఇచ్చేస్తే ఆ దేవుణ్ణి నేను మర్చిపోతానేమోనన్న భయం అనుకుంటా. అందుకే ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక లోటు పెడుతూనే ఉంటాడు. నేను తల్లిని కాకపోతేనే నా చెల్లెలి కూతురు నా కూతురు కాదా? తను నన్ను అమ్మా అంటే నేను అమ్మనైపోయినట్టే కదా. అరే, అయిపోయినట్టే ఏంటి? నేను తనకి అమ్మని, నా కూతుర్ని నేనే పెంచుతాను, నేనే పెంచుతాను. అత్తయ్య, మీరు ఒక్క నిమిషం ఆగండి, నేను వెళ్ళి నైవేద్యం తీసుకొస్తాను. అత్తయ్య గారు, ఇదిగోండి, గుళ్ళో పూజకి కావాల్సిన సామానంతా ఇందులో పెట్టాను. ఏమండి, ఇవి నైవేద్యాలు. జాగ్రత్త. అమ్మ లోకి, నా మనవరాలేదమ్మా, పడుకుందా? నిద్రపోతుంది మావయ్య. ఇక బయలుదేరదామా, త్వరగా వెళ్తే త్వరగా పూజ ముగించుకుని వచ్చేయచ్చు. సరే, జాగ్రత్త. ఏమే, గుండమ్మ ఇంట్లోనే ఉంటుంది కదా, ఇంకేంటి భయం? పదండి 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 పదండి. పాపని ఏసీ రూమ్లో పెట్టండి. ఏంటి లోకేశ్వరి, నాకు మార్నింగ్ జ్యూస్ ఇస్తావు కదా, కొంచెం ఇస్తావా? ఏంటి, ఎప్పుడు నేను తీసుకొచ్చే వరకు అడగవు, ఇప్పుడు నువ్వే వచ్చి అడుగుతున్నావు. నా అవసరం అలాంటిది. అబే, ఏం లేదక్కా, జ్యూస్ ఇచ్చేస్తే నీకు పని అయిపోతుంది కదా, ఇక నీ పనులన్నీ నువ్వు చూసుకోవచ్చు. సరే, ఒక నిమిషం నేను చేసి తీసుకొస్తాను, నువ్వు వెళ్ళి పాపకి పాలివ్వు. ఇచ్చే వస్తున్నానక్క, పడుకుంది. సరే అయితే, జ్యూస్ తీసుకొస్తాను, నువ్వు వెళ్ళి రూమ్లో ఉండు. పర్వాలేదక్క, నువ్వు మళ్ళీ జ్యూస్ తీసుకుని రూమ్ వరకు రావడం ఎందుకు? చేసివ్వు, నేను వెయిట్ చేస్తాను. అక్క, నాకు కొంచెం అనీజీగా ఉంది,
నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను, నీ పన్ను చూసుకో. సరే వెళ్ళి పడుకో. ఏంటి గుండమ్మ దగ్గరికి వెళ్ళి ముచ్చట్లు పెట్టావు? దాని మీద ప్రేమ ఎక్కువైపోయి ఆడిషన్కి వెళ్ళాలి కదా, తీరా నేను అలా వెళ్ళాక ఆ జ్యూస్ పట్టుకొని వచ్చిందనుకో నా కొంప కొల్లేరవుతుంది. అందుకే అదేదో తాగేస్తే దాని పనిలో అది ఉంటుంది, నా పనులు నేను చేసుకోవచ్చని. నువ్వు బయటికి వెళ్ళిపోతే ఆ గుండమ్మ వచ్చి చూస్తే ప్రాబ్లం అవుతుంది కదే. ఇప్పుడే పాలిచ్చాను కాబట్టి 2-3 గంటల వరకు ఇది ఇప్పుడే లేవదు. ఆ గుండమ్మ వంట చేసుకుని బట్టలు ఉతుక్కొని ఇంట్లో పనులన్నీ చేసుకునేసరికి 5 PM అవుతుంది. ఈలోగా నేను వచ్చేస్తా. ఇదిగో దీని డోరు వేసే ఉంచు. పొరపాటు నా గుండమ్మ ఇక్కడికి వచ్చి నన్ను గాని అడిగితే రూమ్లో రెస్ట్ తీసుకుంటుంది అని చెప్పు. నేను చెప్పిన ఆ గుండమ్మ తలుపు తీసి చూస్తే అదేంటి రూమ్లోనే ఉండాలి అను. అంతేకాని నేను ఇలా ఆడిషన్కి వెళ్ళానని చెప్పావో? చెప్పనే. వెళ్ళండి. నెక్స్ట్ మీ పేరు? రమ్యశ్రీ. పాప? మా పాపేనండి. డే కేర్లో జాయిన్ చేయడానికి తీసుకొచ్చారా? అదేంటి అలా అంటున్నారు? ఇది మోడలింగ్ ఆఫీస్ అండి. మోడల్ని సెలెక్ట్ చేయడానికి ఆడిషన్స్ జరుగుతున్నాయి. నేను ఒకప్పుడు మోడల్ని అండి, కాకపోతే కొంతకాలం గ్యాప్ తీసుకున్నాను. మళ్ళీ ఎంట్రీ ఇద్దామని చెప్పి ఆడిషన్ ఇవ్వడానికి వచ్చాను. సారీ మేడం, మీ ఎంట్రీ తీసుకో. వై? వాట్స్ ద రీజన్? ఈ పాప మీకు పెళ్ళవ్వడమే రీజన్. పెళ్ళైతేనే అమ్మాయి బాడీలో ఫిట్నెస్ తగ్గిపోతుంది, పైగా పిల్లలు కూడా అంటే బాడీ షేప్ అవుట్ అయినట్టే కదా. ఏమాత్రం షేప్ లేకుండా అసలు మోడల్ ఏంటి, అసలు ర్యాంప్ వాక్ ఏంటి? సారీ. కానీ నేను సారీ మేడం. మీరొకప్పుడు పెద్ద మోడల్ అయి ఉండొచ్చు, కానీ ఈ పాపతో మీ కెరియర్ని మీరే ఎండ్ చేసుకున్నారు. మీ ఎంట్రీ తీసుకోం ప్లీజ్. నాకు పెళ్ళైందని పాప కూడా ఉందని తెలిస్తే నన్ను కూడా వెళ్ళిపోమంటారా, ఎంట్రీ తీసుకోనంటారా? నెక్స్ట్. మీ పేరు? లోకేశ్వరి. మీతో పాటు మీ పేరెంట్స్ ఎవరైనా? ఎవరూ లేరు.
మీకు పెళ్ళైందా? ఎలా కనిపిస్తున్నాను? పెళ్ళైన అమ్మాయిలా కనిపిస్తున్నానా? లేదు. మరి ఓకే, మీరు లోపలికి వెళ్ళండి. థ్యాంక్ యూ. నెక్స్ట్. పాలు పట్టించాను, 2-3 గంటల దాకా ఇది లేవదు అంది, అప్పుడే లేచింది. ఏంటిది ఉసే ఉసే, ఇప్పుడే కదే మీ అమ్మ బయటికి వెళ్ళింది, అప్పుడే ఏడుపు మొదలు పెట్టే వింటే ఊరుకోవే మా అమ్మ కదా. మా అమ్మ కదా నా బంగారు కొండ, నా బంగారు కొండ. ఓంతమ్మా, అసే నీ ఏడుపు వినేసి ఆ గుండం వచ్చిందంటే మీ అమ్మకి దెబ్బైపోద్ది, ఊరుకోవే. మా అమ్మ కదా. పాప ఏడుస్తుంది, పక్కన లోకేశ్వరి లేదా? ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఏమైంది? ఆకలిస్తుందా? మీ అమ్మ ఎక్కడ? నానమ్మ, లోకేశ్వరి ఏది? నానమ్మ, నిన్నే లోకేశ్వరి ఎక్కడ? ఏమోనే, ఏదో ఫోన్ మాట్లాడుకుంటూ అలా బయటికి వెళ్ళిందేమో. అరే, ఫోన్ మాట్లాడాలనుకుంటే ఇక్కడే మాట్లాడొచ్చు కదా. ఓ, ఏడవద్దు, బయటికి వెళ్ళడం ఏంటి లోకి? ఓ ఓ ఓ, లోకేశ్వరి, లోకి, లోకి, లోకేశ్వరి, లోకేశ్వరి, అయ్యో లోకి, లోకేశ్వరి, 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 కిడికెళ్ళింది. ఓ, ఊరుకో ఊరుకో, పద పద, లోకేశ్వరి, లోకేశ్వరి,
కనిపించడం లేదు, ఎక్కడుంది? నానమ్మ నిన్నే అడుగుతుంది, లోకేశ్వరి ఎక్కడికి వెళ్ళింది? నాకేం తెలుస్తుంది, పాప ఏడుస్తుందని నేను ఇప్పుడే వచ్చాను. నీకు తెలీదా? నీకు తెలీదా? చెప్పు. మోడలింగ్ ఆఫీస్కి వెళ్ళింది. ఏంటి, మోడలింగ్ ఆఫీసా? మోడలింగ్ ఆఫీస్కి వెళ్ళడం ఏంటి? నీకు తెలీదే, అదో పక్క బిడ్డను మోస్తూనే ఉంది, ఒక పక్క మోడల్ అవటానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. బిడ్డని కనేసిందిగా, దానికి రెక్కలు వచ్చాయని ఫీల్ అయిపోతుంది. ఆఫీస్లో మోడల్స్ని సెలెక్ట్ చేయటానికి ఆడిషన్ పెడుతున్నారంట, అక్కడ ఆడిషన్ ఇవ్వటానికి వెళ్ళిందే. ఎక్కడది? ఎక్స్క్యూజ్ మీ అండి, ఆడిషన్స్ ఎక్కడ జరుగుతున్నాయి? లోపల. మీరు? హలో మేడం, ఎక్స్క్యూజ్ మీ, ఎవరండి మీరు? లోపలికల్లా వెళ్ళకూడదు. నేను వెళ్ళాలి, వెళ్తున్నాను.